హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎన్ఎన్. రుచికర భోజనం కోసం ఎంత దూరమైనా వెళ్తారు భోజన ప్రియులు. సో ఈ భోజన ప్రియుల కోసం సుబ్బయ్య గారి హోటల్ అనేది మన హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. ప్లస్ ఇక్కడ కొన్ని బ్రాంచెస్ కూడా తెరవడం జరిగింది సుబ్బయ్య గారి హోటల్. మీకు తెలుసో తెలియదు, సుబ్బయ్య గారి హోటల్ ఫేమస్ దేనికంటే బుట్ట భోజనం. ఈ బుట్ట భోజనం అనేది ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్లో చాలా ఫేమస్. ఇక్కడ ఎన్నో రకాల వంటకాలతోటి, ఎన్నో రకాల కూరలతోటి, రకరకాల స్వీట్స్ తోటి మనల్ని కడుపు నిండా తినిపించి రుచికరమైన భోజనంతో మనల్ని పంపిస్తారు. సో ఈ రుచికరమైన భోజనం ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి ఐటమ్స్ అనేది మనం లోపలికెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. మనం అట్ లాస్ట్ మనం డైనింగ్ హాల్లోకి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మొత్తం లంచ్ కూడా ప్రిపేర్ అవుతాం టేబుల్స్ తోటి. ఇంకా ఇక్కడ ఏంటంటే ఉండగా మనకు కూర్చునే స్థలం కూడా మనకు దొరకదు, చాలా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు వెజిటేరియన్ వాళ్ళ కోసము ఈ ప్రత్యేకమైన రుచులతోటి కలిగి ఉన్నదని సుబ్బయ్య గారి హోటల్ మనం తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అట్ లాస్ట్ మనం సుబ్బయ్య గారి హోటల్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాం. అంటే జనరల్గా ఇక్కడ భోజనం వడ్డిస్తారు, అసలు ఏమేమి వడ్డిస్తారు, ఏమేమి ఉంటాయి అనేది సో మనం కూడా రుచి చూద్దాం. మరి వీళ్ళ మర్యాదలు కూడా చాలా ఎక్కువ అనేసి విన్నాము, అది నిజమేనా కాదో చూద్దాం. మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు, ఇక్కడ డైనింగ్ ఇన్ఛార్జ్ అనమాట. జనరల్గా అసలు ఎలా ఉంటుంది భోజనం, ఎలా వడ్డిస్తారు ఒకసారి తన మాటలను విన్నాము. ఇది కాకినాడ సుబ్బయ్య గారు హోటల్ అండి. కాకినాడ సుబ్బయ్య గారు ఆశీస్సులతో ఇక్కడ మలకపేటలో పెట్టాము. కాకినాడ సుబ్బయ్య గారు హోటల్లో అనే ఆన్నదాన్ని విధానం అడిగి అడిగి ఐటమ్స్ కస్టమర్ని ఎంట్రెన్స్ దగ్గర ఆహ్వానించి కూర్చున్న తర్వాత షీట్ చూపించి షీట్లో అడిగి అడిగి కర్రీస్ కర్రీ ఐటమ్ పేరు చెప్పి 30 నుంచి 32 ఐటమ్స్ అన్ని ఐటమ్స్ని ఒకసారికి 3 సార్లు అడిగి కస్టమర్ని అడిగి వడ్డిస్తాం. అన్ని ఐటమ్స్ని ప్రతి ఐటమ్ కస్టమర్కి చూపించి టేస్ట్ చూడమని ప్రతి ఐటమ్ని చూపిస్తాం. సుబ్బయ్య గారు ఆశీస్సులతో మలకపేటలో కస్టమర్ చాలా హ్యాపీగా భోంచేసి 1955లో సుబ్బయ్య గారు కాకినాడలో స్థాపించారు. సుబ్బయ్య గారు స్థాపించిన దగ్గర నుంచి అదే సిస్టమ్ ఇక్కడ కూడా అమలు చేస్తున్నాం. ఆయన ఆశీస్సులతో, వాళ్ళ మనవర్ గారి ఆశీస్సులతో చేస్తున్నామండి. అయితే ఐటమ్స్ ప్రతి ఐటమ్ కస్టమర్కి తెలియజేస్తూ అన్నీ వడ్డిస్తాం. వడ్డిస్తామండి. ఓకే, ఫస్ట్ స్వీట్ ఐటమ్ తోటి స్టార్ట్ చేస్తాం. స్వీట్ ఐటమ్ స్టార్ట్ చేస్తాం. ఓర్ణం పూరి, గులాబ్జామ్ తీసుకున్నాను. ఓర్ణమ్మ పూరిలో నెయ్యి. వా, ఓర్ణమ్మ పూరిలో నెయ్యి. పూర్ణం బూరలో నెయ్యి అంటే ఇది మామూలుగా స్వీట్, ఈ స్వీట్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాము. యాడ్ అంటే ఇప్పుడు టేస్ట్ కూడా ఎలా ఉంటుంది చూద్దాము. వారం అదిరిపోయింది సార్. ఇది పూర్ణం అనేది మనం జనరల్గా మనకు ఆంధ్ర వైపు ఎక్కువ వాడతారు కదా వంటలల్లో, కానీ స్వీట్స్ ఫస్ట్ కాకినాడ సుబ్బయ్య గారు పూర్ణంతో స్టార్ట్ చేసి పెసర పునుగుల కర్రీతో స్పెషల్ ఆంధ్ర భోజనం అని అంటే అరిటాకుతో స్టార్ట్ అయ్యి 3 స్వీట్లతో స్టార్ట్ అవుతుంది. పెసర పునుగుల కర్రీ స్పెషల్ 55లో ఆయన స్పెషల్గా తయారు చేసినట్టు ఇప్పటికీ అదే కొనసాగిస్తుంది. అవును, ఇప్పటికీ ఆ మెను ఇట్లనే కొనసాగుతుంది. అలాగే కొనసాగుతుంది. ఆ మెను అక్కడి నుంచే తయారవుతుంది. అంటే కాకినాడ నుంచే మెను వస్తుంది. ఆ మెనునే మేము ఫాలో అవుతాం. ఇప్పుడు ఇంత రుచికరమైన భోజనం చేయడానికి మెయిన్గా వంటవాడి చేతిలో మ్యాజిక్ అనేది ఉంటుంది సార్. వంటవారు కూడా కాకినాడ నుంచి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి కాకినాడ నుంచి వస్తారు. మొత్తం సప్లయర్స్ కానీ సరుకు మాస్టర్లు కానీ మొత్తం కాకినాడ. మా మెయిన్ బ్రాంచ్ నుంచి కాకినాడ నుంచి అక్కడ ఏ విధంగా కర్రీస్ తయారు, 55 ఏళ్ళ నుంచి కూడా అదే రుచి, అదే రుచి, అదే ఐటమ్స్. 2 డేస్ ఐటమ్స్ చేంజ్ చేస్తా, కర్రీస్ చేంజ్ చేస్తా, స్వీట్స్ చేంజ్ చేస్తా. ప్రతి ఐటమ్ 2 డేస్ మార్చి స్పెషల్ కర్రీస్. సుబ్బయ్య గారు స్పెషల్ కర్రీస్ కంటిన్యూషన్ ఉంటుంది. కడమా కర్రీస్ ఫ్రైలు కానీ, ఆయిల్ ఫ్రై, మటన్ ఫ్రై అన్నీ కూడా 2 డేస్ మార్చి. రోడ్ చట్నీ 2 చేంజ్ అవుతుంది. రోడ్ చట్నీ
అంటే రోడ్లో దోసకాయ చట్నీ కానీ గోంగూర చట్నీ చూస్తాను, ఆంధ్ర గోంగూర. గులాబ్ జామ్ చూసుకోండి, నాకు కొంచెం ఆగుద్ది కదా సార్, ఒకసారి తినుకుంటే మాట్లాడదాం. గులాబ్ జామున్ కూడా చాలా రుచిగా ఉంది. అంటే ఇదంతా కూడా సుబ్బయ్య గారి మాయా అనే చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి స్వీట్స్, ఇంత మంచి భోజనము అనేది అటు ఆంధ్రనే కాకుండా ఇటు తెలంగాణలో కూడా స్ప్రెడ్ చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు రుచికరమైన భోజనం, వెజిటేరియన్ భోజనం అందిస్తున్నాడంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. నిజంగా సుబ్బయ్య గారికి హ్యాట్స్ ఆఫ్. ఇక మనం ఇంకా వేరే వేరే ఐటమ్స్ వచ్చాయి మనకు, ఆ ఐటమ్స్ కూడా ఒకసారి మనం చెక్ చేసి రుచి చూసి ఎలా ఉంది అనేసి మనం స్టార్ట్ చేద్దాం. దైవ సార్ ఇంకోటి మనకు ఇప్పుడు దైవడ కూడా ఉంది. ఈ దైవడ కూడా సార్, ఏంటి ఈ పెరుగు కూడా మనకు ప్యూర్ పెరుగు, మనం ప్యూర్ ఫీడ్. సార్ ఏంటి సార్, కరిగిపోతుంది నోట్లు వేసుకోవాలి. చాలా స్మూత్గా అలా కట్ చేయగానే మన పేస్ట్ లాగా తయారు. అంటే దీన్ని చాలాసేపటి నానబెడతారా? అంటే చాలా మార్నింగ్ 5 వల్ల నానబెడతాం. పెరుగులో పెరుగు కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మేము వాడే పెరుగు కూడా కుండ పెరుగు, కుండలో పెట్టిన పెరుగు కొలవదు, తీపిదన వస్తుంది. దాదాపుగా 2 డేస్ కొలవకుండా అదే బకెట్లో పెరుగు అయితే మార్నింగ్ ఈవినింగ్ మేము కుండ పెరుగు వాళ్ళం. సుబ్బయ్య గారు ఆది కాలం నుంచి కుండ పెరుగు పెట్టి ఆ కుండ పెరుగునే మేము కానీ సార్. చూడండి, టేస్ట్ చూడండి. పులిహార మనకి ఇక్కడ ఏమేమి ఐటమ్ ఉంటుందని చెప్పుకుంటూ మనకి చెప్తారు. ఒకసారి హాయ్ చెప్పేసి చేయాలి. మీ మర్యాదలు బాగుంటాయని అంటారు. నిజంగా చాలా బాగా మర్యాదతో మాకు అన్నీ చెప్పుకుంటూ వేస్తున్నారు. అంటే కెమెరా ఉందనా లేకుంటే మిగతా వాళ్ళందరూ కూడా చేస్తారు ట్రీట్మెంట్ అంతా? కెమెరా ఉందని కాదు, ఇక్కడ బేసిక్గా వస్తే ఎవరికైనా ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి, తినేపిస్తున్నా. ఎందుకంటే ఈ రుచి చూస్తే ఆగలేకపోతున్నా, ఏది తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంది. ఎవరైతే సుబ్బయ్య గారి హోటల్ని ఎప్పుడు విజిట్ చేయని వాళ్ళు, లేదంటే వెజిటేరియన్ ఎప్పుడు టచ్ చేయకుండా ఉండే వాళ్ళ కోసం సుబ్బయ్య గారి హోటల్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మెయిన్గా ఈ పునుగు పెసర పునుగులు అనేది ఇది స్పెషల్ సుబ్బయ్య గారి దాంట్లో. ఇది చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు కూడా ఎల్లో ఇది అడిగి మరి వేయించుకోండి, వేయించుకొని తింటే చాలా బాగుంది. టేస్ట్ చేసి మీకు చెప్తాను. రెండు ఐటమ్ అయితే సార్, ఇది వెజిటేబుల్ బిర్యానీ. వెజిటేబుల్ బిర్యానీ ఇది వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ. ఇందులో లైట్గా రైతా వేసుకొని రైతా వేసారు మనకు. ఇవాళ మటుకు నాది పండగ, ఎందుకంటే ఎప్పుడు టేస్ట్ చేయని విధంగా నా నాలుకకి ఇవాళ అన్నీ రుచికరంగానే తగులుతున్నాయి. సో ఇవాళ దంచి కొట్టడం ఉంది మనకి. మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇక్కడ చూసుకున్నాం, ఈ చిన్న చిన్న ఐటమ్స్ స్నాక్స్ ఐటమ్ ఎంత తిన్నా కానీ ఒక ముద్ద అన్నం తింటే చాలా తృప్తిగా అనిపిస్తుంది మంచి. ఆ రోజున సుబ్బయ్య గారు మహానుభావుడు ఆ రోజున స్టార్ట్ చేసిన భోజన ప్రియులకి శుద్ధమైన భోజనము, వేడి భోజనము, వేడి రైసు, అన్ని వేడి వంటకాలు తీసుకొచ్చి ఆయన మంచి మనసుతో ఆ రోజున స్థాపించాడు. ఒక చిన్న పెళ్ళిలో స్టార్ట్ చేసి పీట వేసి పీట మీద పెట్టినాడు, ఏసీ స్థాయికి తీసుకొచ్చి ఇవాళ ఆంధ్ర తెలంగాణ చాలా హోటల్స్ ఉన్నాయి. కానీ ఉభయగార భోజనం అంటే వేడివేడిది చాలా రుచికరమైన వంటలు చేస్తారు. అందులో వేడివేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకుని అంటే ఎలా ఉంటుంది? పప్పు మా దగ్గర కంది ఒకసారి నాకు గుర్తుకొచ్చింది సార్, వేడి వేడి అన్నంలో కంది పొడి, కంది పొడి, నెయ్యి,
కరేపా కారపొడి కాంబినేషన్ ఇది కందిపొడి కదా ఓకే ఓకే వేడివేడి అన్నంలో కందిపొడి వేసుకొని నెయ్యి వేసుకుంది అంటే నిజంగానే జన్మ ధన్యమైపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి భోజనం మనం సాధారణంగా హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఎప్పుడు చూడు మనం బిర్యానీ 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 అంటుంటాం, కానీ బిర్యానీ కాకుండా ఒకసారి నాన్ వెజ్ని పక్కన పెట్టి వెజిటేరియన్లు వచ్చి టేస్ట్లే వేరు. ఎందుకంటే బిర్యానీలో ఒకటే టేస్ట్ ఉంటుంది, అఫ్కోర్స్ బిర్యానీ మంచిది కాదని కాదు బిర్యానీ ఫేమస్, కానీ ఒకసారి వెజిటేరియన్లోకి వచ్చి కూడా మనం టేస్ట్ చేస్తే ఇక్కడ మనకు అనేక రుచులు దొరుకుతాయి. ఆ నెయ్యి, ఆ నెయ్యి ఏంటి, ఆ నెయ్యిలో కందిపొడి, రైసు, ఆవకాయ, పప్పు, పాపడ, ఇవన్నీ కూడా రుచికరమైన భోజనం అమోఘం అని కూడా చెప్పుకోవచ్చు. మాటలు లేవు, ఓన్లీ తినడమే. ఎందుకంటే ఎంత మాట్లాడినా కానీ రుచి గురించే మాట్లాడాలి, ఆ రుచి గురించి ఇక్కడ చెప్పనవసరం లేదు. ఏ తిన్నా అని అద్భుతంగానే అనిపిస్తుంది. మ్యాక్సిమం కడుపు నిండిపోయింది, కానీ వీళ్ళ మర్యాదలు మనకు అవుతలేవు. జనరల్గా ఇంకా 4 ఐటమ్లు ఉన్నాయంట వడ్డించడానికి. ఇక పట్టిద్దాం, ఏముంది కనీసం తృప్తిగా ఇలా సుబ్బయ్య గారు హోటల్లో భోజనం చేసిన మన పేరని ఉండిపోతుంది మనకు. సుబ్బయ్య గారు భోజనం ఎన్ని ఐటమ్స్, 30 నుంచి 32 ఐటమ్స్ భోజనం చేసినా కానీ మీకు 1 అవర్ తర్వాత చాలా ఫ్రీగా ఉంటుంది. అంటే ఆ వేళ విశేషం స్టార్ట్ చేసిన విశేషం కానీ ఆ వంటకాలు కానీ ఆ టేస్టీ కానీ కస్టమర్ కూడా ఫ్రీగా అరుగుదలు ఉంటాయి. ఐటమ్స్ని ఆ విధంగా తయారు చేసిన మసాలాలు లేకోకుండా చాలా ఫ్రీగా చక్కగా అరుగుదల. దానికి పాన్ కూడా ఇస్తాం, పాన్ కూడా ఉంటుంది. లాస్ట్ మన ఈ మెనూలో మనకు పెరుగులోకి వచ్చేసాము. పెరుగు కూడా డైరెక్ట్ వీళ్ళు అంటే మామూలుగా కుండలు చేసుకుని తయారు చేస్తామని చెప్పారు, కుండలో కోడి పెట్టడం జరుగుతుంది. కానీ డైరెక్ట్ వాళ్ళు ఆ పాత్రనే తీసుకొచ్చారు, కుండ పాత్రని, ఆ పాత్రలోనే వాళ్ళు పెరుగు మనకు వడ్డించడం జరుగుతుంది. సో పెరుగు కూడా ఇక్కడ చాలా బాగుంటుంది అనేసి, చాలా తీయగా టేస్టీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. నిజంగా చూస్తే ఐస్ క్రీమ్ లాగానే ఉంది. ఐస్ క్రీమ్ మనకు స్కూప్స్ ఎలా అయితే వస్తాయో ఆ స్కూప్స్ లాగానే. ఒక్కసారి వచ్చిన వాళ్ళు కంపల్సరీ దీనికి అలవాటు పడిపోతారు, అంటే అడిక్షన్ అనేసి చెప్పచ్చు, అడిక్ట్ అని చెప్పచ్చు. ఒక్కసారన్నా సుబ్బయ్య గారు హోటల్కి వెళ్ళి భోజనం చేసి వెళ్ళాలి అన్న ఒక తమ రోజులో ఒక టైం టేబుల్లో పెట్టుకోవడము, లేకపోతే వారంలో ఒక టైం టేబుల్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైతే తినని వాళ్ళు ఉన్నారో, నేను ఇది పుట్టిగా మా ప్రోగ్రామ్ కోసమో లేకుంటే నేను ఈ సుబ్బయ్య గారు హోటల్లో ఉన్న వాళ్ళ ముందట వాళ్ళని పోడటము అనేది కాదు, నిజంగా ఫ్రాంక్గా మాట్లాడుతున్నా. ఈ హోటల్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీ టేస్ట్ చేస్తే మటుకు వదలరు, వాళ్ళు కంపల్సరీ మళ్ళీ ఫ్యామిలీతోటో ఫ్రెండ్స్తోటో ఏదో ఒక విధంగా అయితే మళ్ళీ విజిట్ చేస్తారు, ఈ టేస్ట్ని మళ్ళీ ఆస్వాదిస్తారని ఖచ్చితంగా 100% నేను ఆశిస్తాను. మీరు వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్లో కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, మీరు వచ్చిన తర్వాత ఈ భోజనం నచ్చకపోతే దాంట్లో కామెంట్ చేయొచ్చు, ఎందుకు నచ్చలేదు, ఏం నచ్చలేదు అని చెప్పి. కానీ ఆ కామెంట్ నాకు పడదనేసే నాకు అనిపిస్తుంది. సో మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసేయండి. భోజనం మొత్తం అయిపోయిన తర్వాత మనకు ఒక స్వీట్ పాన్తో సత్కరిస్తారు. ఈ స్వీట్ పాన్ తింటే తొందరగా అరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ మీల్కి మనం రెడీ అయిపోతాం. ఎంతైనా ఒక మాట చెప్పాలంటే ఆంధ్ర భోజనంలో ఆ కిక్కే వేరబ్బా. ఇది ఇక్కడ డైలాగ్ విన్నట్టుంది కదా, అదే మన ఆంధ్ర భోజనం స్పెషాలిటీ. కాకినాడ సుబ్బయ్య గారు హోటల్ మలకపేట. వెజిటేరియన్ రంగంలో అత్యంత ప్రాముఖ్యమైన ఇది హైదరాబాద్ మహానగరానికి రావటం జరిగింది. కావున ఇక్కడ మా స్పెషల్స్ బుట్ట భోజనం, సింగిల్ మీల్స్, స్వీట్లు మరియు కూరలు కూడా ఇచ్చేయటం జరుగుతుంది. అలాగే నాన్ వెజిటేరియన్ తిని హైదరాబాద్ ప్రజలు ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయాలని మేము వెజిటేరియన్ పెట్టడం జరిగింది. ప్యూర్ వెజిటేరియన్ కాకినాడ సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ పెట్టడం జరిగింది. మరో బ్రాంచ్ కూడా మేము త్వరలో వనస్త్రీపురంలో పెట్టడం జరగబోతుంది. అలా ఎంతోమంది మన వెజిటేరియన్ ప్రముఖులు అందరూ చక్కగా రుచి బాగుందని మాకు మంచి రిజల్ట్ వస్తుంది. అది
బుట్ట భోజనం అనేది జనరల్గా ముగ్గురికి వస్తుందండి, నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా తినొచ్చు. అందులో నాలుగు రకాల కర్రీలు, పప్పు, సాంబారు, ఫ్రైలు, ఆయిల్ ఫ్రై, బాయిల్ ఫ్రై, మళ్ళీ పౌడర్స్, మా స్పెషల్ కందిపొడి, కరివేపాకు పొడి, ఇటువంటి పౌడర్స్ కూడా, స్వీట్లు, ఇలా నలుగురు హ్యాపీగా ఫ్యామిలీ చక్కగా తినొచ్చు అని ఆ బుట్ట భోజనం పెట్టడం జరిగింది. దేని ప్రత్యేకం? సుబ్బయ్య గారు ఆయన ఏ ఉద్దేశంతో అప్పుడు ఆ రోజుల్లో ఆయన 50-60 సంవత్సరాల క్రితం పెట్టారు, అది ప్రాముఖ్యత ఎంతో పొందింది ఆ బుట్ట భోజనం. అలాగే మహానగరంలో కూడా ఆ బుట్ట భోజనాన్ని మేము ప్రవేశపెట్టాం, అది సక్సెస్ కూడా బాగా అవుతుంది. వెజిటేరియన్ పీపుల్స్ ఆల్ బాగా లైక్ చేస్తున్నారు. మేము వినడం ఏంటంటే సుబ్బయ్య గారు హోటల్కి ఒక్కసారి వస్తే కనుక కస్టమర్ వదలరు, కంపల్సరీ మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారు. ఒకసారి వచ్చిన తర్వాత అంటే భోజనం చేస్తున్నప్పుడు చాలా మర్యాదలు జరుగుతాయి. ఎలా ఉంటుంది జనరల్గా వడ్డించే విధానం? అది చాలా పొలైట్నెస్గా పద్ధతిగా తినండి తినండి, కొద్దిగా వేసుకోండి, రుచి బాగుంటుందని, అది బాగా స్పెషాలిటీ మాది. ఐటమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఆల్మోస్ట్ 32 ఐటమ్స్ మనం పెట్టాం. 32 ఐటమ్స్ను వాళ్ళకి నచ్చిన కనీసం 20 అన్నా శుభ్రంగా తింటారని మా ఆశ. సురేష్ గారు మనతో పాటు ఉండి మనకు బోల్డ్ అనే విషయాలు అంటే సుబ్బయ్య గారి స్పెషాలిటీ ఏంటి, హోటల్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది. సో మనం కూడా సార్ చెప్పడం ఏంటంటే భోజనం వడ్డించే విధానంలో చాలా పొలైట్ ఉంటుందని అంటాం. ఈ మెయిన్ మనకు లోపల వరకు వచ్చి మనకు షూటింగ్ చేసుకొని మనం ఈ టేస్ట్ని మనకు పరిచయం చేసిన మూల కారణం ఎవరు అంటే మనకు ఈ హోటల్ మెయిన్ పర్సన్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు చాలా థ్యాంక్స్ లక్ష్మణ్ గారు, మీరు మాకు ఈ పర్మిషన్ ఇచ్చి మాకు మంచి భోజనాన్ని మీరు చేసి చెప్పండి. పర్మిషన్ ఏమి సార్, మీడియా ఆధారణ మాకు ఉండాలి. మీరు వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అన్నీ టేస్ట్ చూసారు, ఎలా అనిపించినాయండి ఫుడ్? అని చాలా అద్భుతమైన టేస్ట్. అదే మేము లాస్ట్లో ఛాలెంజ్ కూడా చేసామంటే ఈ హోటల్కి వచ్చిన తర్వాత ఎవరైనా బాగా లేదు ముందుకలు పెట్టేవారు ఉండరు, ఉన్నా కానీ వాళ్ళు టేస్ట్లెస్ వాళ్ళు అన్నట్టుగా ఒక మాట చెప్పింది. ఎందుకంటే నేను రుచి చూడడం, ఎందుకంటే బేసిక్గా మేము ఈ రెస్టారెంట్లు ఇవన్నీ తిరిగి మేము రుచి చూసి చెప్తుంటాం అన్నమాట, ఏది ఎక్కడ ఏది బాగుంది. సో అందులో ది బెస్ట్ మాకైతే అనిపించింది సుబ్బయ్య గారు. సో చెప్పండి సార్, ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఈ హోటల్ టేస్ట్ కానీ 50 ఏళ్ళ నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సుబ్బయ్య గారి హోటల్ అంటే రుచులకు రారాజు, మర్యాదలకు మారుపేరు. అలా 55 సంవత్సరాల నుంచి గునిపిడి సుబ్బారావు గారు, సుబ్బయ్య గారు, ఆయన ఒరిజినల్ పేరు సుబ్బారావు గారు, సుబ్బయ్య గారని తర్వాత క్రమేణా మారింది. శ్రీకృష్ణ విలాస్ అని కాకినాడలో స్టార్ట్ చేశారు. ఆయన ఆదరణ అవి చూసి ఆ హోటల్ పేరు ఆయన పెట్టకుండానే దాన్ని సుబ్బయ్య గారి హోటల్ అని కస్టమర్స్ పిలవడం జరిగింది. అది అలాగే క్రమేపీ 55 సంవత్సరాల నుంచి బాగా రుచులు కానీ మర్యాదలు కానీ వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ మనవాళ్ళు కానీ అదే కొనసాగించి 55 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో పెట్టడం జరిగింది. అయితే ఫస్ట్ కుకట్పల్లిలో స్టార్ట్ చేశారు, చాలా బాగా ఆదరించారు అంతా. తర్వాత మేము ఇది మలక్పేటకి ఎందుకు తీసుకురాకూడదు, ఇక్కడ కూడా కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి తినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మలక్పేటకి ఎందుకు తీసుకురాకూడదు, ఇక్కడ వెజ్ హోటల్ ఎక్కడా లేదు అనేది చూసి బిల్డింగ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ కస్టమర్స్ వెయిటింగ్ ఎక్కువ ఉంటుందని పెద్ద బిల్డింగ్ తీసుకొని మాకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా కానీ కస్టమర్స్ ఇబ్బంది పడకూడదని స్టార్ట్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు మామూలుగా మనకు సుబ్బయ్య హోటల్లో భోజనం కంటే కూడా బుట్ట భోజనం అనేది చాలా ఫేమస్, స్పెషల్. అది ఏంటి, ఏమేమి బుట్ట భోజనం అనేది ఎలా ఇంట్రడ్యూస్ చేశారు? బుట్ట భోజనం అనేది మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసింది ఎందుకు అంటే ప్లాస్టిక్ ఇదంతా తగ్గిద్దామని, కానీ కొన్ని కొన్ని దగ్గరలో వాడక తప్పడం లేదు. అయితే దాంట్లో కూడా 3 అరిటాకులు వాడి ఫ్రైలు వైజ్ కానీ పచ్చళ్ళు కానీ పొడులు కానీ ఇవన్నీ కవర్లు లేకుండా అందిస్తున్నాం. అందులో మీరు డైనింగ్ బోన్ చేసేటప్పుడు వేడివేడి అన్నం 6 అరిటాకులో పెడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అదేవిధంగా బుట్టలో కూడా కింద 1 అరిటాకు పెట్టి దాంట్లోనే అన్నం పెడతాము, దానిపైన మళ్ళీ 1 అరిటాకు వేసి ఆయిల్ ఫ్రై పెడతాము. ఆయిల్ ఫ్రై అంటే డీప్ ఆయిల్ ఫ్రై. దానిపైన మళ్ళీ 1 అరిటాకు వేసి బాయిల్ ఫ్రై పెడతాం. దానిపైన రోడ్ చట్నీ, పికిల్, పచ్చడి, దానిపైన పొడులు, ఫ్లేవర్ రైసులు 2 రకాలు, ఇలా 16 వెరైటీస్ కస్టమర్స్కి అందిస్తాం. ఇది అందరూ 315 రూపాయలు అంటే కొంచెం కాస్ట్లీ అది అనుకుంటారు. యాక్చువల్గా ఒక బుట్ట భోజనం 4 బాగా తినే వాళ్ళకి 4 వస్తుంది.
సో హైదరాబాద్లో ఈ కాస్ట్లో పార్సిల్ ఇవ్వడం కానీ ఎక్కడా లేదు. అందుకని బుట్ట భోజనం ఇక్కడ కూడా బాగా ఆదరిస్తున్నారు జనాలు. సో ఇప్పుడు మనకు ఈ సుబ్బయ్య గారి హోటల్ భోజనం ఆన్లైన్లో కూడా ఇంట్రడ్యూస్ చేశాం. ఆన్లైన్లో ఇంట్రడ్యూస్ చేశామండి. ఇప్పుడు ఈ వీక్లో స్విగ్గీ కూడా వస్తుంది, ఇంతకుముందు జొమాటోలో వస్తుంది. ఆన్లైన్లో ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మాకు ఇక్కడ వచ్చి కస్టమర్స్ వెయిటింగు, వాళ్ళు ఇబ్బంది పడకుండా కొంచెం దూరం నుంచి రాలేని వాళ్ళు, వాళ్ళ కోసం ముసలివాళ్ళు. ఈ సుబ్బయ్య గారి హోటల్ అంటే ఎప్పుడో కాకినాడలో 50 సంవత్సరాల క్రితం తిన్నవాళ్ళు కూడా మాకు ఆ భోజనం తినాలని ఉందని చెప్పి రావాలనుకుంటారు. కానీ వాళ్ళు రాలేని పరిస్థితి, ఈ సిటీలో ట్రాఫిక్ వల్ల రాలేని పరిస్థితి. అందుకని ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. వాస్తవంగా అయితే ఆన్లైన్ మన భోజనం నేచర్ అయితే ఆన్లైన్కి కరెక్ట్ కాదు, కానీ కస్టమర్స్ కోరిక మేరకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు స్టార్ట్ చేయాలి? హైదరాబాద్లో యాక్చువల్లీ వెజిటేరియన్ భోజనం అనేది చనిపోయే పరిస్థితి. అంటే కొన్ని కొన్ని హోటళ్ళు ఉన్నా వెజిటేరియన్ భోజనం అందిస్తున్నా కానీ అందులో కూడా నాన్ వెజ్ అది మిక్స్ చేసి వడ్డిస్తున్నారు. వెజిటేరియన్ హోటల్ ఇక లేదు అనుకునే టైంలో సుబ్బయ్య గారి హోటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎక్కడ చాలా కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు క్యాటరింగ్ కానీ. అంటే నాన్ వెజ్ హోటల్లో ఉండే వెజ్ భోజనం వేరు, ప్యూర్ వెజిటేరియన్ వేరు. సో అందుకని ఇక్కడ ఎక్కడ లేదు, క్యాటరింగ్ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి తీసుకురావడం జరిగింది. క్యాటరింగ్, వేడివేడి బూరెలు అన్నీ మనకి ఇక్కడ ట్రెడిషనల్ స్వీట్స్ కూడా కింద పెట్టడం ఉంది. బొబ్బట్లు కానీ కజ్జికాయలు ఇవన్నీ ఎప్పుడో మన పూర్వీకులు విన్న పేర్లు మనకి చేసి వండే పెట్టేవి ఇంట్లో, అవన్నీ ఇక్కడ ఎక్కడ దొరకవు. కజ్జికాయలు, రవ్వ లడ్డు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 55 ఏళ్ళ నుంచి కూడా అంటే జనరల్గా అదే టేస్ట్ మెయింటైన్ చేస్తారు, కుక్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకోండి? స్పెషాలిటీ ఎవరైనా కానీ ఏ కుక్కైనా స్వతహాగా తనకి ఇంట్రెస్ట్ ఉండే కుకింగ్ వస్తాడు. అయితే సుబ్బయ్య గారి హోటల్లో కొన్ని కొన్ని స్పెషల్స్ ఏంటంటే ఎక్కువ మసాలాలు వాడకుండా వెజిటేరియన్ భోజనం అంటేనే ఆ రోజుకి ఎంత భోంచేసినా కానీ 30 రకాల భోంచేసినా కానీ సాయంత్రం పూట ఇబ్బంది పడకూడదు. సో ఆ మసాలాలు తగ్గించి వండించాలి. బాగా బయట ఏమన్నా అలవాటు ఉన్నా కానీ ఏ బయట నుంచి వచ్చిన కుకింగ్ మాస్టర్కి ఒక 6 నెలలు 8 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇవి ఇవి తగ్గించుకొని ఏమేమి పెంచుకోవాలో ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇస్తాం. అందుకనే ప్రతి బ్రాంచ్లో ఒకే టేస్ట్ మెయింటైన్ చేయగలుగుతున్నాం. అదే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా మంచి టేస్ట్ అందించారు లక్ష్మణ్ గారు. ముఖ్యంగా సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే జిఎన్ఎన్కి మాకు పర్మిషన్ ఇచ్చి మాకు మంచి భోజనం పెట్టించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.